నార్పల మండలంలోని గూగుడు కుళ్ళాయస్వామి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నామని, కావున భక్తులంతా సహకరించాలని డిఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎస్పీ తెలిపారు. మండలంలోని గూగుడు చిన్న కుళ్ళాయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి. కానీ ఈ కోవిడ్ నిబంధనలు ఉండడం వలన గత సంవత్సరము అనగా 2020 సంవత్సరంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా జరగాలని చెప్పేసి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, నేను, ఎండమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అయ్యి అటుండే ప్రజలతో విలేజర్స్తో అయితే ఏమి నెక్స్ట్ వచ్చి టెంపుల్ కమిటీతో మాట్లాడి లాస్ట్ ఇయర్ చేరినట్టే చేయాలా అనేసి తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారము బయట ప్రజలు ఎవరు కానీ గూగుడు కుళ్ళాయస్వామికి రాకుండా, షాపులు కానీ ఏమి కానీ పెట్టకుండా స్వాముల్ని 10వ తారీఖు తీసి పెట్టి 17వ తారీఖు చిన్న సరిహద్దు, మళ్ళీ 19వ తారీఖు పెద్ద సరిహద్దు చేసి జల్లికి చేసే కార్యక్రమాలు ఓన్లీ ఆడుండే ముక్తావళ్ళు స్వాములు మాత్రమే చేస్తారు. బయట ప్రజలకు ఎవరు కానీ దాంట్లో ప్రవేశం లేకుండా తీర్మానించడం అనేది, దాని ప్రకారం వాళ్ళు తీర్మానించిన ప్రకారం మేము బందోబస్తు పెట్టి బయట ప్రజలు ఎవరిని కానీ రానేము. ఎందుకంటే కరోనా థర్డ్ వేవ్ వచ్చేదానికి ప్రమాదం ఉండదని చెప్పేసి అన్నీ ఇదల్లా చెప్తున్నారు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవడం అనేది మేము దాన్ని కమిటీ ఏదైతే నిర్ణయించిందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకంతా కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, ఈ సంవత్సరము గూడు కులాయస్వామి గారికి బ్రహ్మోత్సవాలకి ఎవరు కానీ రావాలని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే అక్కడికి వచ్చినాక మీకు దర్శనం చేసుకోలేకపోతే మీకు సెంటిమెంటల్గా కూడా ఫీల్ అవుతారు. కాబట్టి కోఆపరేట్ చేసి మీరు ఎవరు రాకూడదు అనేసి మనవి చేస్తున్నాను. గ్రామంలోకి వచ్చే దారులన్నీ వచ్చి బ్యారికేడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చి అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎవరిని కానీ ఎటువంటి పరిస్థితుల్ని కొత్త వ్యక్తులు రానేము. అక్కడ ఉండే విలేజర్స్ కూడా ఆధార్ కార్డు చూసుకొని వాళ్ళు మాత్రమే అలో చేయాలని చెప్పేసి తీర్మానించడం అయింది.